ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నోరుంది కదా, ఇష్టం వచ్చేటట్టు వాక్కూడదండి రావు గారు. అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు. వర్మ గారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. గేటు తన్నుకుని వెళ్తాడు తాకనేటువంటి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను, కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? అవడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. పవన్ కళ్యాణ్ అనే నేను ఇప్పుడు వచ్చిందండి విజిల్, నువ్వు ఎరక్కొట్టే. సేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగసి నిల్చున్నాయిరా. సీఎంలో నిజంగానే ఎమ్మెల్యే గా ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి ఎక్కడ అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? సార్ అసలు మీరెవడో నాకు తెలియదు సార్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. అయిపోయాడు. ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? సబర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి మంచోడా, ఈవీఎం పగల కొట్టినట్టు అడ్డంగా దొరికిపోయిన దొంగ నీకు మంచోడా? ఏం చూసుకున్నా అంత పగరు, ఏం చూసుకున్నా అంత పగరు. ఎక్కడైనా నీ రౌడీ బుద్ధి మార్చుకో, ప్రజలు నిన్ను చీ కొట్టి పదకొండు స్థానాల్లో ప్రతిపక్ష హోదాగో లేకుండా కూర్చోబెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి నేరస్తులకి వంట పాడుతూ వస్తున్నావంటే ముందు నిన్ను వేసుండాలి జైల్లో. నెక్స్ట్ ఏసీది నిన్నే వేస్తే బుద్ధి వచ్చేది. ఇకనైనా మారవయ్యా జగన్ రెడ్డి. ఇలాగే ఉంటే రేపు నిన్ను ప్రజలే రోడ్ల పైన కొడతారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఇకనైనా నీ పద్ధతి మార్చుకో. సరే అండి. ఏంటి ఏడుస్తున్నావా? ఏయ్ ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలే వాడివే, ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు? లైక్ కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. భారతి, నీకు అసలు ఛానల్ నడపడం రాదు. అదేంట్రో పుసుకు నల్లనేసో? పత్రిక నడపడం అంతకన్నా రాదు, అబద్ధాలతోటే నడుపుతావు. ఏంటి బాబు అత్త మాట నేసావు? నీ సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. టాయిలెట్ పేపర్ కన్నా హీనం. నీ ఛానల్ అంతకన్నా హీనం. వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు మీరు. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి రాయండి, భాస్కర్ రెడ్డి గారు జైలు జీవితం గురించి రాయండి. డీటెయిల్స్ అన్నీ ఎందుకులేండి? లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా? వివేకం సినిమా ఒక్కసారి చూడండి, మీరు ఎంత క్రూరులో ఎంత అవిరాయండి మేడం. అదేలాగా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అది పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్లు పెట్టుకుని మరి మీ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఈ రోజు కన్నీరు పెట్టుకుంటున్నారంటే భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది సార్? మీరు చూడాలి ఇది, తెలుసుకోవాలి ఇది. ఎస్, ఫైనల్ గా ఒక్క మాట శేష్ కుమార్ గారు, ఏంటి కన్నీళ్లు సూటిగా చెప్పు. మీరు కూడా కళ్ళు దుడుచుకుంటున్న దృశ్యాలు చూసా నేను. ఏదో తేడాగా ఉందేంటి? నేను కళ్ళు తుడుచుకోవట్లేదండి, మండుతున్నాయంటే. ఏంటి బాబన్న ఇంకోసారి? నేను కళ్ళు తుడుచుకోవట్లేదండి, మండుతున్నాయంటే. రాధా 550 స్టీల్ టీఎంటీ. కళ్ళల్ని కదల్ని మాటల్ని మాట.
ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. The devil is back. ప్రజలు మోసం చేశారని అంటున్నాడు కదా, ప్రజలు ఎలా మోసం చేస్తా, ప్రజలు మోసం చేస్తే నువ్వు ఉంటావా, నేను ఉంటానా? ప్రజలు ఎప్పుడు మోసం చేయరు, ఎవరికి మోసం వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఎవరో ఒక సోకాల్డ్ యాంకర్ ఎవరో నాకు కూడా తెలుసు, మున్నా త్రిపాఠి తిక్క రేగిపోయినాడు. నేను నేనైతే చూడలేదు ఎవరికి హెల్ప్ చేయడం. పవన్ కళ్యాణ్ రాజకీయాలు అంటే ఆవేశపడడం కాదు. రాజకీయాలు అంటే అరవడం కాదు, రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. నా డెఫినేషన్ టు పాలిటిక్స్. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడడం చూసాను, ఆయాసపడడం చూసాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్ గా మాట్లాడుతున్నా నేను, చూసాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి, కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, తెలిసింది చెప్పకురా, ఓ ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నీ విజ్ఞాన ప్రదర్శన గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్. ఆవేశపడ్డం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు, ఆయన హీరోయిజం కంటే కూడా. సో అలాంటి వ్యక్తి ఇవాళ పాలిటిక్స్ లోకి రావడం అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా విడిపి లేదు ఎవరికి హెల్ప్ చేయడం. నువ్వు చూడకపోతే అని ప్రాబ్లం అది. ఎంతమంది ఆయనకి ఎలాంటి వ్యక్తి అంటే పేపర్ నేను డైరెక్ట్ చూసింది చెప్తున్నా. నీకు మళ్ళీ మూడింది ఊరికే ఆఫీస్లో కూర్చుని ఉంటే ఆయన ఊరికి పేపర్ చదువుతుంటే ఎవరితో ఎడ్యుకేషన్ విజయనగరం సైడ్ ఎవరో అమ్మాయి ఎడ్యుకేషన్ ఎవరైనా హెల్ప్ చేస్తే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తారు, రిక్షా తొక్కుకునే అతని కూతురు. నా ఎదురుగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇది చూసి వాళ్ళ మేనేజర్ను ఎవరినో పిలిచాడు. పిలిచి ఇది ఈయన అడ్రస్ కనుక్కో ఒకసారి, అడ్రస్ కనుక్కో ఏంటంటే అంటే దేనికి ఆయనకి దేనికి ఆ అడ్రస్ కను ప్రతి ఒక్కరూ రోడ్డు కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నీల కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీ ఊపిరి, మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం, తప్పు చెయ్యాలంటే భయం తప్ప మీ మనసుల్లో ఇంకేమీ ఉండకూడదు. ఏదైనా జరగకూడింది జరిగిందో,
కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ ఊపిరి ఆగిపోతుంది. ఏంది బా పొద్దు పొద్దున్నే బెస్ పెంచడానికి వచ్చినా? లే పెంచడం వేయడానికి వచ్చినా. ఏంది వాలంటీర్లు లేరు కదా? నేను సచివాలయం సెక్రటరీని. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? వరే వరే వరే, మీరు కూడా ఏతా పింఛన్లు? మరేంది వాలంటీర్లు లేరని ముసలి ముప్పు తుప్పులు పెట్టాడు ఆ ముఖ్యమంత్రి? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. అవకాశం ఉన్నా అవస్థలు పెట్టేది ఆ ప్రభుత్వం, అవకాశం ఇస్తే అండగల్లబడేది ఈ ప్రభుత్వం. ఏంటి సార్ అది? అవకాశం ఉన్నా అవస్థలు పెట్టేది ఆ ప్రభుత్వం, అవకాశం ఇస్తే అండగల్లబడేది ఈ ప్రభుత్వం. మరణమేది? అధికారం ఇస్తే ఆడుకునేది ఆ ప్రభుత్వం, అధికారం ఇస్తే ఆదుకునేది ఈ ప్రభుత్వం. ఇదిగో అవ్వా 7,000 పెన్షన్. నాకు నమ్మకం లేదోరా, ఏమనుకోకు. ఉందవ్వా వాయిదాల్లో తిరిగే వాళ్ళు వాయిదాల్లో ఇస్తారేమో. కానీ చంద్రన్న చెప్తే చేస్తాడు. ఆయనకు ఓటమిలో నిలదక్కుకోవడము తెలుసు, గెలుపుని నిలబెట్టుకోవడము తెలుసు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్ప. చంద్రన్న అన్న మాట నిలబెట్టుకున్నాడు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. నెల రోజులు కూడా కాలేదు. అనుభవం వల్ల ఈ రోజు మీకు వెంటనే మీ చేతికి వచ్చింది. చాలా కష్టం అలా ఉండటం, అతను అలాగే ఉండనిద్దాం. చంద్రబాబు గారి అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. ఆయన మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తాను. నేను చాలా గట్టి గుర్తు పెట్టుకోండి, భయాలు లేవు నాకు. చేద్దాం ఒకరోజు అందరూ చేదు. ఎంత మంది వాడో ఎంత పట్టు పడితే వదలని గుర్తు పెట్టుకోండి. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. అందుకే నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడతాం. ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం, భరిస్తాం, భరిస్తాం. అవసరమైతే తాట కూడా తీస్తాం. గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాం, గుండెల్లో పెట్టుకొని.